వెల్కమ్ రాపిడ్ న్యూస్. ఏపీలో అరాచక పాలన కొనసాగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో మిగిలిన స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇవాల్టి నుంచే ప్రారంభించడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హిందువులు దీపావళి పండుగ చేసుకోకుండా పైశాచికంగా ప్రవర్తిస్తున్నారని ఆక్షేపించారు. ఇతర మతాల పండుగలు ఉంటే ఎన్నికల ప్రక్రియ చేపట్టేవారా అని నిలదీశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తోందా అని అనుమానం వ్యక్తం చేశారు. రాజంపేటలో రెండవ రోజు టీడీపీ పార్టీ తరఫున చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ చెన్నూరు సుధాకర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ టీడీపీ తరఫున పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న భువనేశ్వర్లో పర్యటించనున్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో జగన్ భేటీ కానున్నారు. ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారం గురించి మాట్లాడనున్నారు. వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణంలో ఒడిశా ప్రభుత్వం సహకారం కోరుతూ గతంలో ముఖ్యమంత్రి లేఖ రాశారు. చాలా రోజులుగా పోలవరంపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తూనే ఉంది. ఈ పర్యటనలో ఒడిశా సీఎంతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులను జగన్ కలవనున్నారు. అకాల వర్షాలు అన్నదాతను నష్టాల పాలు చేస్తున్నాయి. చేతికి వచ్చిన పంటలు నీటిలో తడిసిపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం పెద్దగుల్లెపాలెంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని రైతులు కోరారు. దీపావళి సందర్భంగా గుంటూరు జిల్లా బాపట్ల వేగేసిన ఫౌండేషన్ అధినేత వేగేసిన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఓపెన్ స్పీడ్ సైక్లింగ్ పోటీలు జరిగాయి. సూర్యలంక రోడ్లోని ఇండియన్ గ్యాస్ గోడౌన్ నుంచి సూర్యలంక వరకు పోటీ నిర్వహించారు. ఈ సందర్భంగా అధినేత వేగేసిన నరేంద్ర వర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఓపెన్ స్పీడ్ సైకిల్ పోటీ నిర్వహిస్తున్నామని, అదేవిధంగా ఈరోజు కూడా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. సింహాచలం పుణ్యక్షేత్రంలో దీపావళి పండుగను ఘనంగా నిర్వహించారు. నాదస్వర మంగళ వాయిద్యాలతో ఆస్థాన పండితుల వేద మంత్రాలతో వైభవతీతంగా ఈవో సూర్యకళ అధికారులు స్వామివార్లను అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. నరకాసుర వేధ వేడుక ఆచారంగా సాంప్రదాయబద్ధంగా జరిగింది. శుక్రవారం మణవాల మహోత్సవాలను తిరునక్షేత్ర ఉత్సవం జరగడం నేపథ్యంలో ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు దేవాదాయ అధికారులు తెలిపారు. మాలేపాడు ఎంపీటీసీగా పోటీ చేసి గెలుపొందిన చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికల జరగకముందే మృతి చెందారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఆయన మృతితో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి ఎన్నికల కమిషన్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో వైసీపీ అభ్యర్థిగా చంద్రశేఖర్ రెడ్డి సతీమణి ఈశ్వరామను ప్రకటించి నామినేషన్ దాఖలు చేశారు. రాజమండ్రిలో జరిగే స్థానిక సంస్థల ఉప ఎన్నికలో అన్ని స్థానాలను జనసేన పార్టీ పోటీకి సిద్ధంగా ఉందని, చనిపోయిన వారి స్థానాలు వారి కుటుంబ సభ్యులు పోటీ చేస్తే అక్కడ జనసేన పార్టీ పోటీ చేయాలో లేదో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని జనసేన జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ తెలిపారు. నెల్లూరు నగరంలోని విఆర్సీ వైఎస్ఎం గ్రౌండ్లో బాణసంచార దుకాణదారులు అధికారుల తీరుపై తీవ్రంగా తప్పబట్టారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రౌండ్ అంతా బురదమయమైంది. కొనుగోలుదారులు కూడా నడిచే వీలు లేకుండా తయారైందని, అధికారులు పట్టించుకోకుండా నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ఎంఆర్పల్లిలో దారి దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను ఎంఆర్పల్లి సిఐ సురేంద్రారెడ్డి అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ప్రేమజంట కనబడితే పోలీసులమంటూ బెదిరించి బంగారు నగలు డబ్బు దోపిడీకి పాల్పడుతున్నారని తెలిపారు. నిందితుల నుంచి 35,000 నగదు, 61 గ్రాముల బంగారు నగలతో పాటు బైక్, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీపావళిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా బాపట్లలో నరకాసుర దహన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. గత 50 ఏళ్ల నుంచి నరక చతుర్దశి రోజున మారుతిరామ భక్త బృంద ఆధ్వర్యంలో ఈ దహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. విశాఖ జిల్లా జీ మాడుగుల మండలం బోయితలి పంచాయతీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గంజాయి తోటను ధ్వంసం చేయడానికి వెళ్లిన పోలీసులపై గిరిజనులు ఎదురుదాడికి దిగారు. పోలీసులు వెనక్కి వెళ్లిపోవాలని స్థానిక గిరిజనులు డిమాండ్ చేశారు. పోలీసు వాహనాన్ని తగలబెడతామని గిరిజనులు హెచ్చరించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలం నుంచి పరుగుదీశారు. విశాఖలోని అగనంపూడి టోల్గేట్ వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. ఆనందపురం నుంచి తమిళనాడుకు వెళ్తున్న మినీ వ్యాన్లు తరలిస్తున్న 1200 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. బంగాళాదుంపల బస్తాన్ లోడ్ కింద అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారని దుబాడ పోలీసులు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు తనిఖీలు నిర్వహించి పోలీసులు వాహనాన్ని గుర్తించి గంజాయిని సీజ్ చేశారు. గంజాయిని తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గంటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దీపావళి పండుగపై ఒక పక్క కరోనా, మరోపక్క వాతావరణంలోని మార్పులు ప్రభావం చూపించాయి. రెండేళ్లుగా కరోనా కారణంగా కొనుగోలు లేకపోవడంతో నష్టపోయిన బాణసంచ వ్యాపారులు ఈసారి కూడా నిరాశ ఎదురైంది.
దీపావళి సామాగ్రి కొనుగోలు చేయడానికి జనప్రతిధితన రాకపోవడంతో దీపావళి పండుగ కలకత్తింది. మరోవైపు వర్షాలు అధికంగా కురుస్తుండడంతో ప్రజలు బయటకు రావడం లేదని వ్యాపారులు వాపుతున్నారు. గుంటూరు జిల్లా గురుజాలలు అర్ధరాత్రి స్వల్ప ఉద్రిక్త చోటు చేసుకుంది. నగర పంచాయతీ కార్యాలయం మీదట నోట్ జ్యూస్ సర్టిఫికేట్లు ఇవ్వాలంటూ టీడీపీ అభ్యర్థులు ఆందోళన దిగారు. టీడీపీ మున్సిపల్ అభ్యర్థులు నోట్ జ్యూస్ సర్టిఫికేట్ల కోసం పంచాయతీ కార్యాలయానికి రాగా ఇప్పుడే వస్తామంటూ కార్యాలయ సిబ్బంది తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. రాత్రి 11 గంటల తర్వాత కూడా రాకపోవడంతో మున్సిపల్ సిబ్బంది కమిషనర్ తీరును నిరసిస్తూ టీడీపీ సిబ్బంది నిరసనకు దిగారు. రాజధాని అమరావతి కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 4వ రోజు చేరుకుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో మహాపాదయాత్ర చేపట్టారు. పుల్లడిగుంట నుంచి 4వ రోజు పాదయాత్ర ప్రారంభమైంది. 3 రోజుల్లో 43 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని 70 ప్రధాన గ్రామాల మీదుగా జరిగే ఈ పాదయాత్ర డిసెంబర్ 17 తిరుపతిలో ముగింది. విజయనగరం జిల్లా సీతానగరంలోని ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. చెరుకు బకాయిలకు సంబంధించి సుమారు 17 కోట్లు చెల్లించాలంటూ రైతులు ధర్నా చేపట్టారు. ఫ్యాక్టరీ ముందు ధర్నా చేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంది. హైదరాబాద్లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు తమ పండుగలను గొప్పగా జరుపుకునే వాతావరణం నెలకొందని మంత్రి అన్నారు. కుటుంబ సమేతంగా ఈ పర్వదినాన అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని నగర మేయర్ గద్వాలి విజయలక్ష్మి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మేయర్కు ఆలయ అధికారులు కలిసి స్వాగతం పలికారు. దర్శన అనంతరం మేయర్కు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మరోవైపు దీపావళిని పురస్కరించుకుని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని గవర్నర్ తమిళిసై దర్శించుకున్నారు. ఆలయ అధికారులు గవర్నర్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం దీపావళి రోజున అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని హైత్ నగర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బిఎన్ రెడ్డికి చెందిన దంపతులు బైక్పై వెళ్తుండగా అకస్మాత్తుగా జారిపడ్డారు. దీంతో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రంలో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. యాదవులు ఎంతో ఘనంగా జరుపుకునే సదర్ వేడుక అని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడుపల్లిలోని తన నివాసం వద్ద నగరంలోని వివిధ ప్రాంతాలను నివసించే సదర్ వేడుకల్లో పాల్గొనే దున్నరాజులు ప్రదర్శన పరిశీలించారు. అక్టోబర్ నెలలో మద్యం అమ్మకాల్లో తెలంగాణ రాష్ట్రం ఆల్ టైం రికార్డు సృష్టించింది. మునిపెన్నడు లేని రీతిలో అత్యధికంగా మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఒక్క నెలలోనే ఏకంగా 2,653 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. ఏటా దసరా పండుగ సమయంలో మద్యం విక్రయాలు సాధారణం కంటే కొంచెం ఎక్కువ ఉంటాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగడం కూడా మద్యం అమ్మకాలు పెరగడానికి కారణంగా అధికారులు భావిస్తున్నారు. గతేడాది లాక్డౌన్ ఆంక్షలు సరళించిన తర్వాత కూడా హైదరాబాద్లో వసతి గృహాలు మూతపడడం, సాఫ్ట్వేర్ ఉద్యోగులు గ్రామాలకే పరిమితం కావడం లాంటి కారణాలతో 2020 అక్టోబర్ నెలలో బీర్ల విక్రయాలు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలోకి తూర్పు, ఈశాన్య దిక్కుల నుంచి గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న కొమరిన్ ప్రదేశం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీనపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును కంటైనర్ లారీ ఢీకొనడంతో బస్సు బోల్తపడింది. ఈ ప్రమాదంలో 4 మందికి తీవ్ర గాయాలు కాగా మరికొందరికి స్వల్ప గాయమయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గన్ మిస్ ఫైర్ అవడంతో హైదరాబాద్ చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. సిద్దిపేట జిల్లాలోని మద్దూర్ మండలం సలక్పూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సలక్పూర్ గ్రామంలో పజిల్ ఇంటికి 8 మంది స్నేహితులు హైదరాబాద్ నుంచి వచ్చారు. విధి చేసుకునే క్రమంలో షికారుకు చెందిన గన్తో ఫైర్ చేయడంతో అది మిస్ ఫైర్ అయ్యి ముసాఫ్ తలకు బలంగా తగిలింది. వెంటనే సలక్పూర్ నుండి సిద్దిపేటకు ఆసుపత్రికి తీసుకుని వెళ్తుండగా మార్గ మధ్యలోనే ముసాఫ్ మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అరుగు నదుపులు తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బంజర్ గ్రామంలో అసైన్ భూముల్లో ఖమ్మం జిల్లాకు చెందిన బడా నాయకులు అక్రమంగా
బ్లాస్టింగ్ పెట్టడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బ్లాస్టింగ్ వల్ల తమ ప్రాణాలకు విసుగు పొంచి ఉందని తక్షణమే అధికారులు స్పందించి అక్రమ బ్లాస్టింగ్ నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన అభం శుభం పిల్లిని పసికొందరం తల్లి వదిలిపెట్టి వెళ్లిపోయింది. ఏడుపు విని పోలీస్ స్టేషన్ కు దగ్గరలో పసికొందరం గుర్తించారు. వెంటనే అక్కడ చేరుకున్న పోలీసులు పసికొందరం ఆసుపత్రికి తరలించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో కంటి జబ్బుతో బాధపడుతున్న వారికి టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టులో దాదాపు 30 మంది రోగులకు శస్త్రచికిత్సలు అవసరమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్వయంగా శస్త్రచికిత్సలు చేయించారు. ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతుంది. కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఏకంగా మార్గం వ్యాక్సినేషన్ కాబట్టి అన్ని ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ విజయవంతంగా అమలు చేస్తున్నాయి. తెలంగాణలో 65% కరోనా వ్యాక్సినేషన్ పూర్తయింది. నేపథ్యంలో ఇవాళ తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్కు బ్రేక్ పడింది. దీపావళి పండుగ సందర్భంగా టీకాల పంపిణీకి విరామం ప్రకటించారు అధికారులు. రేపటి నుంచి యథావిధిగానే వ్యాక్సినేషన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరంలో అగ్నిమాపక సిబ్బంది హెల్ప్ చేశారు. బాణసంచార షాపు యజమానులను ఫైర్ అధికారులు హెచ్చరించారు. మీకు పర్మిషన్ లేదంటూ అధికారులు హడావిడి చేశారు. లంచం ఇవ్వాలని లేకపోతే షాపులు సీజ్ చేస్తామని ఫైర్ అధికారులు బెదిరింపులకు గురి చేశారు. తమిళనాడులోని తిరుమన్నాలికి చెందిన 14 ఏళ్ల అమ్మాయి వినీష ఉమాశంకర్ మరోసారి వార్తల్లో నిలిచింది. బ్రిటన్ యువరాజు విలియం ఆహ్వానం మేరకు ఎర్త్ షాట్ ప్రైజ్ 15 మంది ఫైనల్స్ లో కరిగణించిన వినీష ప్రపంచ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచ నాయకులు శుష్క వాగ్దానాలపై తమ జనరేషన్ కోపంగాను విసిగ్గాను ఉందని స్పష్టం చేసింది. బ్రిటన్ యువరాజు విలియం ఆహ్వానం మేరకు ఈ సదస్సులో పాల్గొన్న ఆమె ఇకనైనా వాతావరణ మార్పుల విషయంలో స్పందించి భూగ్రహాన్ని కాపాడాలని వినీష పిలుపునిచ్చింది. భారత్ పాక్ మధ్య జరిగిన ఘర్షణలో ధైర్య సాహసాలు చూపిన భారత వైమానిక వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్కు పదోన్నతి లభించింది. మేరకు కమాండర్ నుంచి గ్రూప్ కెప్టెన్గా నియమిస్తూ భారత వైమానిక దళం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ కెప్టెన్ ర్యాంక్ అనేది సైనిక దళంలో కర్నల్ ర్యాంక్తో సమానం. గతంలో భారత ప్రభుత్వం అభినందన్ వీర్ చక్ర అవార్డుతో సత్కరించింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశ రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి సేవలు అందిస్తున్న సైనికుల సేవలు చిరస్మరణీయమైనవి ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జమ్మూకాశ్మీర్లోని నౌషారా సెక్టార్లో సైనికులతో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. 2014 నుంచి మోడీ సైనికులతోనే దివాళీ వేడుకలు జరుపుకుంటున్నారు. నౌరాషా పవిత్ర భూమి అన్న ప్రధాని ఆక్రమణకు ప్రయత్నించిన శత్రుమూకలకు సైనికులు గట్టి సమాధానం చెప్పారని తెలిపారు. తాను ప్రధానిగా రాలేదని 130 కోట్ల మంది ప్రజల ప్రతినిధిగా సైనికులకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చినట్లు మోడీ పేర్కొన్నారు. సైనికుల సాహసాలు దీపావళి వేడుకలను మరింత వండి తెచ్చాయని ప్రధాని తెలిపారు. ఛత్తీస్గఢ్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఏనుగుల దాడిలో గౌరెల్లా పెండ్రా మహ్వీరా జిల్లా ఎస్పీ త్రిలోక్ బన్స్వాల్, ఆయన భార్య శ్వేత బన్స్వాల్ తీవ్రంగా గాయపడ్డారు. గజరాజును చూడడానికి సరదాగా వెళ్లిన వీరిపై ఏనుగులు గుంపు దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. మర్వాల్ అటవీ ప్రాంతంలోకి దాదాపుగా 14 ఏనుగులు వచ్చినట్లు సమాచారం అందగా ఎస్పీ ఆయన భార్య వాటిని చూడాలనుకున్నారు. ఏనుగులను సంచరిస్తున్న ప్రాంతానికి స్థానిక గ్రామస్తులు కొంతమంది పోలీసులతో కలిసి వెళ్లారు. గజరాజులకు మరీ దగ్గరగా వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోకుండా ఎస్పీ వాటికి దగ్గరగా వెళ్లడంతో కోపంతో ఏనుగులు గుంపు ఒకసారిగా దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఎస్పీతో పాటు ఆయన భార్య కూడా తీవ్రంగా గాయాలయ్యి తీవ్రంగా గాయపడిన ఎస్పీ ఆయన భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కీలక ప్రకటన చేసింది. త్వరలో ఎలక్ట్రానిక్ వాహనాల కోసం దేశవ్యాప్తంగా 10,000 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. మరో 3 ఏళ్లలో ఇది పూర్తి కానట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్ఎం వైద్య స్పష్టం చేశారు. మరో 12 నెలల్లో 2,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, ఆ తర్వాత 2 ఏళ్లలో మరో 8,000 ఛార్జింగ్ స్టేషన్లను స్థాపించడం ద్వారా 3 ఏళ్లలో 10,000 ఛార్జింగ్ స్టేషన్స్ను ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని చేరుకుంటామని వైద్య తెలిపారు. ఇటీవల రిలయన్స్, భారత్ పెట్రోలియం కూడా సంయుక్తంగా సంబంధిత పెట్రోల్ బంకుల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించాయి. బీహార్లో అనుమానాస్పద మరణాలు మరోసారి కలిగి ఉన్నాయి. గోపాల్గంజ్ జిల్లాలోని కుషాహర్ మహమ్మద్పూర్ గ్రామంలో నిన్న 12 మంది చనిపోయారు. తాజాగా పశ్చిమ చంపారణ్ జిల్లా బెతియా పట్టణంలోని తెల్హువా గ్రామంలో 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఒక్కరోజు వ్యవధిలోనే 20 మంది మరణించడంతో వీరంతా కల్తీ మద్యం తాగడం వల్ల మృతి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అస్వస్థ గురైన కొంతమందిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆనందంగా దీపావళి జరుపుకోవాల్సిన ఆయా ప్రాంతాల ప్రజలు తమ కుటుంబ సభ్యుల మరణాలతో శోకసందనంలో మునిగారు. ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాద్ పార్టీ అధినేత
అఖిలేష్ యాదవ్ కొత్త పొత్తులకు తెరలేపారు. బాబాయి శివపాల్ యాదవ్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలు పడ్డారు. రాబోయే ఎన్నికల్లో చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలతో ఎస్పీ పొత్తు పెట్టుకుంటుందని అఖిలేష్ తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం బీజేపీని గద్దెదీపేందుకు బాబాయి శివపాల్ యాదవ్ పార్టీతో కూడా కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. అఖిలేష్ యాదవ్తో విభేదాల కారణంగా ఎస్పీ నుంచి బయటకు వచ్చిన శివపాల్ యాదవ్ గతేడాది ప్రగతిశీల్ సమాజ్వాద్ పార్టీని స్థాపించారు. శివపాల్ యాదవ్ సైతం ఎస్పీతో పొత్తు సిద్ధమని ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అఖిలేష్ ప్రకటించిన ప్రాధాన్యత సంబంధించి దీపావళి వేళ కేంద్ర ప్రభుత్వం చమురు ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గించడంపై కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ ట్విట్టర్ వేదికగా లింగేశ్వరరావు స్పందించారు. ఉప ఎన్నికల్లో వచ్చిన వ్యతిరేక ఫలితాల నేపథ్యంలోనే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం భయంతోనే ఈ నిర్ణయం తీసుకుందని తప్ప మనస్ఫూర్తిగా కాదని పండగకు ముందు ద్రవ్యోల్బణాన్ని తగ్గించాల్సింది పోయి నిత్యావసర ధరలను భారీగా పెంచాలని ప్రియాంక ఆరోపించారు. మరోవైపు వచ్చే ఏడాది జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు వరాల వర్షం కురిపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జికా వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. నిన్న ఒక్కరోజే కొత్తగా 6 వైసేన సిబ్బంది సహా 25 మందికి వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. దీంతో కాన్పూర్లో వైరస్ బాధితుల సంఖ్య 36 చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 14 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఆరోగ్య పరిపాలక శాఖ అధికారులతో కలిసి జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి జికా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి అధికారులు తెలుపుతున్నారు. మొత్తం 150 బృందాలతో శానిటేషన్ ఫాగింగ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. విదేశాల్లో విక్రయించేందుకు సిద్ధం చేస్తున్న 400 ఏళ్లనాటి వినాయక విగ్రహాన్ని చెన్నై కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విదేశాల్లో విక్రయించేందుకు సిద్ధం చేస్తున్న నృత్య గణపతి విగ్రహం కాంచీపురంలోని ఓ ఇంట్లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. శోధనలో భాగంగా 130 కిలోల బరువు 5.25 అడుగులు ఎత్తు ఉన్న నృత్య గణపతి విగ్రహాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇత్తడితో చేస్తున్న 130 కిలోల బరువు ఉన్న ఈ విగ్రహాన్ని ఇప్పటివరకు పట్టుబడిన వాటిలో అతిపెద్దని అధికారులు తెలిపారు. ఇటీవల రోజున ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర 48,570గా ఉండగా కేజీ వెండి ధర 64,130 చేరింది. విజయవాడలో 10 గ్రాముల బంగారం రేటు 48,570 వద్ద ట్రేడ్ అవుతుంది. కేజీ వెండి ధర 64,137 వద్ద కొనసాగుతుంది. విశాఖపట్నంలో బంగారం ధర 10 గ్రాములకు 48,570గా ఉంది. కేజీ వెండి ధర 64,137 వద్ద ట్రేడ్ అవుతుంది. అంతర్జాతీయంగా ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర $1,775 ఉంది. స్పాట్ వెండి ధర ఔన్స్కు $23.57 వద్ద కొనసాగుతుంది. రాహుల్ ద్రవిడ్ను టీమిండియా హెడ్ కోచ్గా బీసీసీఐ ఏకగ్రీవంగా నియమించింది. సులక్షణ నాయక్, మిస్టర్ ఆర్పీ సింగ్లతో కూడా క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. న్యూజిలాండ్తో జరగనున్న సిరీస్లో రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు స్వీకరించుకున్నారు. భారతదేశానికి రాహుల్ ద్రవిడ్ లాంటి బ్యాటర్ ఒక వరమని చెప్పారు. దివాల్గా పేరు పొందిన రాహుల్ ఇండియా తరఫున ఎన్నో గొప్ప మ్యాచ్లు ఆడారు. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ T20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం ముగిలింది. దేశీయ ఫార్మా దిగ్గజం భారత బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి లభించింది. ఈ టీకాను అత్యవసర వినియోగ జాబితాలో చేర్చేందుకు WHO ఆమోదం తెలిపింది. WHO UL ఆమోదం లభించడంతో కోవాక్సిన్ టీకాను ప్రపంచ దేశాలకు ఆమోదించేందుకు మార్గం సుగమమైంది. ఈ టీకాను తీసుకున్న ఇక్కడి పౌరులు విదేశాలకు వెళ్ళినప్పుడు ఎలాంటి ఆంక్షలు కానీ స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన అవసరం కానీ ఉండదు. అఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను మరింత కష్టపాలు చేస్తున్నాయి. తాజాగా తాలిబాన్లు విదేశీ కరెన్సీపై నిషేధం విధించారు. ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆఫ్ఘన్లో వ్యాపారం కోసం విదేశీ కరెన్సీ వాడేవారిని శిక్షిస్తామని తాలిబాన్ల ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ ప్రకటించారు. పాక్ గగనతలంలోకి భారత విమానాలు ప్రవేశించడంపై పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇకపై తమ గగనతల వినియోగానికి అనుమతించబోమని తేల్చిపెట్టి ఈ నిర్ణయంతో శ్రీనగర్ నుంచి షార్జాకు ప్రయాణికులను తీసుకువెళ్లున్న గో ఫస్ట్ ఎయిర్లైన్స్ దారిని మళ్లించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో ప్రయాణ సమయం గంట ఆలస్యం కావడంతో పాటు ప్రయాణ ఖర్చు సైతం పెరగనుంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని భారత జాతిపిత మహాత్మా గాంధీని ప్రత్యేకంగా స్మరించుకుంది ఈ బ్రిటిష్ ప్రభుత్వం. ఆయన జీవిత సారాన్ని తెలిపేలా తొలిసారి బ్రిటిష్ స్పెషల్ కలెక్టర్లు నాణ్యం ముద్రించినట్లు యూకే ట్రెజరీ చీఫ్ రిషి సునక్ ప్రకటించారు. ఇక గుండ్రంగా ఉండే రాయల్ నాణ్యంపై గాంధీజీకి ప్రముఖ మాట, నా జీవితమే నా సందేశంతో పాటు భారత జాతీయ పుష్పబంధం ఉంటుందని తెలిపారు రిషి సునక్. భారత స్వాతంత్ర్యం కోసం అహింస మార్గాన్ని ఎంచుకుని గాంధీజీని అధికారిక యూకే నాణ్యంపై ముద్రించడం ఇది తొలిసారని రిషి తెలిపారు. 5 పౌండ్ల విలువ గల ఈ నాణ్యాన్ని బంగారం వెండితో కలిపి తయారు చేస్తారు.
దేశవ్యాప్తంగా దివాళీ సంబరాల్లో అంబరాన్ అంటున్న నేపథ్యంలో ప్రధాని మోడీ జమ్మూ కాశ్మీర్లో జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. మరోవైపు భారత్ పాక్ సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికులు దీపావళి సంబరాలు జరుపుకుంటున్నారు. ఎల్ఓసీ దగ్గర మిఠాయిలు పంచుకున్న పాక్ భారత సైనికులు ఒకరికొకరు దీపావళి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కరోనా ఉద్ధృతిని కట్టడి చేసేందుకు అమెరికా పటిష్ట చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా 5 నుంచి 11 సంవత్సరాలలోపు పిల్లలకు వ్యాక్సినేషన్ డ్రైవ్ను చేపట్టింది. పిల్లలకు వ్యాక్సిన్ వేసేందుకు ఫైజర్ వ్యాక్సిన్కు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనుమతి ఇవ్వడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అమెరికాలో ఉన్న పిల్లలకు వ్యాక్సినేషన్ వేయించాలని బైడెన్ సర్కార్ పట్టుదలతో ఉంది. దీంతో స్కూల్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 6,000 వ్యాక్సిన్ కేంద్రాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చైనా తన అణ్వస్త్రాలను అత్యంత వేగంగా అభివృద్ధి చేస్తుందని పెంటగాన్ నివేదిక వెల్లడించింది. అణ్వస్త్రాలను 2027 కల్లా 700 అణ్వస్త్రాల నిలువలు ఉంటాయని, 2030 నాటికి 1,000 అణ్వస్త్ర బార్ హెడ్లతో అమెరికా మించిపోతుందని పెంటగాన్ స్పష్టం చేస్తుంది. ప్రపంచాన్ని శాసించాలనే ఉద్దేశంతో చైనా తన ఆయుధ గారాన్ని అణ్వస్త్రాలతో నింపుతుందని పెంటగాన్ అభిప్రాయపడింది. ఇది భారత ఉపఖండంలో తీవ్ర ఆయుధ పోటీకి దారితీసే ప్రమాదం ఉందని పెంటగాన్ హెచ్చరించింది. ఇక రష్యాలో బెలారస్కు చెందిన కార్గో విమానం కుప్పకూలిపోయింది. ప్రమాదంలో 7 చెందినట్లు అధికారులు ధృవీకరించారు. మృతుల్లో 3 బెలారస్కు చెందిన సిబ్బంది కాగా మరో 2 రష్యా, ఉక్రెయిన్ దేశాలకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. బెలారస్ వైమానిక దళానికి చెందిన AS-12 విమానం రష్యాలోని తూర్పు సిబ్బియాలో ల్యాండ్ అయ్యే సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు అధికారులు.